పగపట్టిన నాగిని. అది అర్ధరాత్రి సమయం. శ్యామ్ వాళ్ళ స్నేహితులు ఒక చిన్న పార్టీని పెడతారు. దానివల్ల శ్యామ్ ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. శ్యామ్ స్నేహితులు శ్యామ్ లేకుండా పార్టీ చేసుకోకూడదు అని అతన్ని ఆపుతారు. దాంతో శ్యామ్ అక్కడే పార్టీలో ఉండిపోతాడు. అలా శ్యామ్ పార్టీ పూర్తయ్యే వరకు ఉండి అది అయిపోగానే ఇంటికి బయలుదేరుతాడు. అలా వెళ్తూ ఉండగా దారి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పటికే అర్ధరాత్రి దాటుతుంది. శ్యామ్ ఇంకొద్దిసేపట్లో ఇంటికి చేరుకునే లోపట్లో అతని ముందుకు పగపట్టిన నాగిని వస్తుంది. నాగిని చూసి శ్యామ్ చాలా భయపడతాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోబోతాడు. కానీ నాగిని మాత్రం అతన్ని ఎక్కడికి వెళ్ళనివ్వదు. అప్పుడు నాగిని, ఈరోజు నీ జీవితంలో ఇది ఆఖరి రాత్రి. మీరు నా భర్తను ఏదైతే చేశారో అదే మీకు కూడా జరగబోతుంది. కేవలం నువ్వే కాదు, నీ స్నేహితులు కూడా అంతమైపోతారు. మీరంతా కలిసి నా భర్తను హత్య చేశారు. నేను ఖచ్చితంగా మీపై నా పగను తీర్చుకుంటాను. అలా అనుకుంటూ నాగిని శ్యామ్ను కాటేస్తుంది. దాంతో శ్యామ్ చనిపోతాడు. అప్పుడు నాగిని, ఒకడి మీద పగ తీర్చుకున్నా, ఇంకా మిగతా వారిపై పగ సాధించాలి అలా అని నాగిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పగపట్టిన నాగిని తన భర్తను హత్య చేసిన వారందరినీ చంపాలనుకుంటుంది. శ్యామ్ ఇంకా తన స్నేహితులంతా కలిసి నాగిని భర్తను చంపేస్తారు. ఆమె నాగినిగా మారకముందు ఆమె ఒక సాధారణ మహిళ. ఆమె వివాహం వినోద్ అనే అతనితో జరుగుతుంది. అలా వారిద్దరూ ఎంతో సంతోషంగా తమ జీవనాన్ని సాగించేవారు. కానీ ఒకరోజు వినోద్ ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఉండగా అతని స్నేహితులు అతన్ని పార్టీకి పిలుస్తారు. అలా వినోద్ వారితో వెళ్ళిన తర్వాత అతన్ని హత్య చేస్తారు. ఎందుకంటే వినోద్ స్నేహితులంతా అతనిపై చాలా ఈర్ష్యగా ఉంటారు. ఆఫీస్లో అధికారులంతా వినోద్నే మెచ్చుకునేవారు. దాంతో తన స్నేహితులంతా అతనిపై చాలా ఈర్ష్యగా ఉండేవారు. వినోద్ చనిపోయాక అతని భార్య తన భర్తను చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి నాగిని రూపంలో జన్మిస్తుంది. అసలు వినోద్ భార్య పగపట్టిన నాగినిగా ఎలా మారిందో తెలుసుకోవాలంటే ముందుగా ఈ కథను తెలుసుకుందాం. ఒక ఊరిలో శాలిని అనే అమ్మాయి ఉండేది. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చేవారు. ఆమెకు ఉండే చిన్న చిన్న కోరికలను కూడా ఆమె తల్లిదండ్రులు నెరవేర్చేవారు. శాలిని ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేది. ఆమెకు బయట ఎక్కువగా తిరిగేది కాదు. శాలిని కాలేజీకి వెళ్ళి తిరిగి ఇంటికి మాత్రమే వచ్చేది. శాలిని పెళ్లి చేసుకోవడానికి చాలా సంబంధాలు వచ్చేవి. కానీ శాలిని తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడే పెళ్లి చేయడానికి ఒప్పుకోరు. శాలిని కూడా అదే కోరుకుంటుంది. ఒకరోజు శాలిని కాలేజీ నుండి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఆమెకు ఒక నల్లటి రంగుగల పెద్ద పామును చూస్తుంది. దాంతో ఆమె చాలా భయపడుతుంది. వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. అలా శాలిని కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ పాము ఆమె ముందుకి వస్తుంది. ఆమె ఎదురుగా ఉన్న పామును చూసి శాలిని ఇంకా ఎక్కువ భయపడుతుంది. కానీ పాము శాలిని అలాగే కొంత సమయం చూస్తూ తర్వాత ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పామును చూసిన శాలిని తనని కాటేస్తుందేమో అని అనుకుంటుంది. కానీ అలా జరగలేదు. దాంతో శాలినికి ఏం జరిగిందో అసలు అర్థం కాదు. శాలిని వెంటనే ఇంటికి వెళ్తుంది. అమ్మా, ఏమైంది శాలిని, నువ్వెందుకు ఇంత కంగారుగా ఉన్నావు? శాలిని ఆలోచిస్తూ, ఒకవేళ నేను అమ్మకు పాము గురించి చెప్తే ఆమె చాలా కంగారు పడుతుంది, అందుకని ఆమె వాళ్ళమ్మకు ఏమీ చెప్పదు. అదేం లేదమ్మా,
ఈరోజు ఎండ బాగా ఎక్కువగా ఉంది, అందుకనే ఇంతగనం చెమటలు పడుతున్నాయి. నేనేం కంగారు పడట్లేదు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, పద తిందాం. హా సరే పద, నేను నీకోసమే ఎదురు చూస్తున్నా. శాలిని వాళ్ళమ్మతో కలిసి తినడానికి వెళ్తుంది. ఆమె తింటున్న సమయంలో కూడా ఆ పాము గురించే ఆలోచిస్తూ భయపడుతుంది. కానీ వాళ్ళమ్మ ముందు మాత్రం నవ్వుతూ ఉంటుంది. తను ప్రశాంతంగా తింటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే శాలిని మళ్ళీ కాలేజీకి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా మళ్ళీ శాలిని అదే పాముని చూస్తుంది. ప్రతిరోజు ఇదే విధంగా జరుగుతుంది. శాలిని వెంటనే అమ్మతో ఈ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకుంటుంది. ఇంటికి వెళ్ళగానే శాలిని వాళ్ళమ్మతో మాట్లాడడానికి వెళ్తుంది. అమ్మా, నేను నీకు ఒక విషయం చెప్పాలి, అది చాలా ముఖ్యమైన విషయం. హా శాలిని, చెప్పమ్మా. ఏంటి విషయం? ఏదైనా కావాలా చెప్పు. లేదమ్మా, నాకేమీ వద్దు. గత కొద్ది రోజులుగా నేను కాలేజీ నుండి తిరిగి వస్తూ ఉండగా ఒక నల్లటి పెద్ద పాము నా ముందుకి వస్తుంది. అలాగే కొద్దిసేపు నా వైపు చూస్తూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఏదో ఒకరోజు అది నన్ను కాటేస్తుందేమో అని చాలా భయంగా ఉందమ్మా. ఈ మాటలు విని శాలిని వాళ్ళమ్మ చాలా భయపడుతుంది. ఏమైందమ్మా? ఏం లే శాలిని, నువ్వు కంగారు పడకు. రేపటి నుండి నిన్ను తీసుకురావడానికి ఇంకెవరినైనా పంపిస్తాను. శాలిని వాళ్ళమ్మ వెంటనే అక్కడి నుంచి పైకి వస్తుంది. ఆమె శాలిని మాటలకు చాలా భయపడుతుంది. ఆమె భయపడేది శాలిని దగ్గరికి వచ్చే పాము తనని ఏం చేస్తుందో అని కాదు. ఆమె భయపడేది వేరే విషయం గురించి. ఆమె తన కూతురి దగ్గర ఒక విషయం దాస్తుంది. ఇప్పటి వరకు ఆ విషయం గురించి శాలినికి అస్సలు తెలియదు. గతంలో శాలిని గురించి ఏదైతే అనుకున్నారో ఇప్పుడు భవిష్యత్తులో దాని పరిణామం కనిపిస్తుంది. ఇదే తలుచుకొని శాలిని వాళ్ళమ్మ బాగా విచారంగా ఉంటుంది. దీని గురించే ఆలోచిస్తూ మిగతా విషయాల గురించి పట్టించుకునేది కాదు. శాలిని వాళ్ళమ్మ దీనికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాగే ఎన్ని రోజులు చూడాలి? చూస్తూ ఉంటే నా కూతురు నాకు దూరమయ్యేలా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే నేనెలా ఉండాలి నా కూతురు లేకుండా? ఆమె ఒక మహిళను కలవడానికి వెళ్తుంది. ఆ మహిళకు శాలిని గురించి బాగా తెలుసు. శాలిని వాళ్ళమ్మ ఆమె దగ్గరకు చేరుకుంటుంది. చాలా ఏళ్ల క్రితం నేను మీ దగ్గరికి వచ్చాను, గుర్తుందా మీకు? హా గుర్తుంది, ఏం జరిగింది చెప్పు. శాలిని వాళ్ళ అమ్మ ఆ మహిళకు మొత్తం జరిగిన విషయమంతా చెప్తుంది. అప్పుడు మహిళ, హా నేనెప్పుడో నీకు చెప్పాను ఇలా జరుగుతుందని. ఎప్పుడైతే శాలిని పెద్దవుతుందో ఇది జరగాల్సిందే. మీరే నా మాటలను లెక్క చేయలేదు. మీ మాటలను లెక్క చేయనందుకు నన్ను క్షమించండి. ఇప్పటి నుండి మీరు చెప్పిందే చేస్తాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను శాలినిని ఈ స్థితిలో వదిలిపెట్టలేను. చేస్తా, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ముందు సమస్య ఏంటో చెప్పు. అసలు ఆ పాము ఎందుకని శాలినిని చూసి వెళ్తుందో నాకు తెలుసుకోవాలనుంది. అప్పుడు మహిళ, శాలిని ముఖం మీద ఒక చిన్న గుర్తుంది, అది ఉందని నీకు కూడా తెలుసు. అందుకే ఆ పాము శాలిని ముఖం వైపు చూస్తూ తిరిగి వెళ్ళిపోతుంది. ఆ గుర్తును నేనే స్వయంగా వేశాను. శాలిని చిన్నప్పుడు మీరు ఇదే మార్గంలో శివుడి గుడి నుండి ఇంటికి తీసుకెళ్తున్నారు. అప్పుడే నాకు అర్థమైంది, శాలిని అందరిలాగా మామూలు అమ్మాయి కాదు, తను ఒక పగ పట్టిన నాగిని అని. తను తన పగ తీర్చుకోవడానికి ఈ భూమి మీదకు వచ్చింది. అది తను పూర్తి చేయాలి. ఎప్పుడైతే శాలిని తన పగ సాధిస్తుందో అప్పుడే తను వచ్చిన పని పూర్తవుతుంది. కానీ శాలినికి తను ఒక పగ పట్టిన నాగిని అని తనకు తెలియదు. ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఆ పాము వస్తుంది. కానీ నేను వేసిన గుర్తు కారణంగా ఆ పాము శాలిని ఏం చెయ్యలేకపోతుంది.
మరి వీటన్నింటికి దూరంగా ఉండాలంటే వేరే ఏదైనా పరిష్కార మార్గం లేదా? నువ్వెంత దూరం ఉంచినా ఏం జరగాలో అదే జరుగుతుంది. నేను పెట్టిన గుర్తైతే అంత తొందరగా పోదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడైతే శాలినికి ఏం కాదు, తను నీతోనే ఉంటుంది. శాలిని వాళ్ళ అమ్మ ఆ మహిళతో మాట్లాడాక ఇంటికి వస్తుంది. తను శాలినిని వీటన్నింటికి దూరంగా ఉంచాలనుకుంటుంది. అంతేకాకుండా తను ఒక పగపట్టిన నాగిని అని తెలియనివ్వద్దు అని అనుకుంటుంది. శాలినిని కాలేజీ నుండి ఇంటికి తీసుకురావడానికి ఒక వ్యక్తిని నియమిస్తుంది. శాలిని అతనితోనే రావడం మొదలు పెడుతుంది. అలా శాలిని చాలా రోజుల వరకు ఆ పామును చూడదు. దాంతో శాలిని ఆ పాము గురించి మర్చిపోతుంది. కానీ ఆ పాము అంత తొందరగా ఓడిపోయేది కాదు. ఒకసారి శాలిని గార్డెన్లో కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ పాము శాలిని ముందుకు వస్తుంది. దాంతో శాలిని చాలా కంగారు పడుతూ గట్టిగా కేకలు వేస్తుంది. పాము, పాము, నన్ను కాపాడండి. కానీ మళ్ళీ అదే జరిగింది. అందరూ అక్కడికి రాగానే ఆ పాము అక్కడి నుండి మాయమైపోతుంది. శాలిని వాళ్ళ అమ్మ వెంటనే శాలినిని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అమ్మా, నాకు చాలా భయమేస్తుంది. అది నా వెనక ఎందుకు పడుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అయ్యో శాలిని, అది నీ వెంట ఎందుకు పడుతుంది? ఇది ఇంకో పామయ్యుండొచ్చుగా. దాని గురించి ఆలోచించడం వదిలేయ్. శాలిని తన అమ్మ చెప్పిన మాటలు వింటుంది. ఇక తను ఆ పాము గురించి ఆలోచించద్దు అని అనుకుంటుంది. ఇక్కడేమో శాలిని వాళ్ళమ్మ ఇంకా ఎక్కువ భయపడుతూ ఉంటుంది. దాంతో వెంటనే ఆమె మళ్ళీ ఇంకోసారి ఆ మహిళ దగ్గరకు వెళ్తుంది. ఆ గుర్తున్నంత వరకు ఏం కాదని చెప్పారుగా, కానీ అలా అస్సలు జరగట్లేదు. ఇప్పటికీ ఆ పాము శాలిని ముందుకి వస్తుంది. చూడు, ఎప్పుడైతే మీరు శివుడి గుడిలో దొరికిన ఆ బిడ్డను మీ బిడ్డగా తీసుకెళ్లారో అప్పుడే మీరు దీని గురించి ఆలోచించాల్సింది. ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఆమె తప్పనిసరిగా తన గురించి తెలుసుకుంటుంది. లేదు లేదు, మీరు అలా మాట్లాడద్దు. ఏదో ఒక ఉపాయం అయితే ఉంటుంది కదా, అది ఏదైనా మేము చేయడానికి సిద్ధం. మీరు ముందుగా ఆమె పగ ఏంటో తెలుసుకోవాలి. తొందరగా ఆ పని శాలినితో పూర్తి చేయించండి. అప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది, లేదంటే ఏమీ చెయ్యలేము. కావాలంటే ఒకసారి శాలినికి మొత్తం విషయం చెప్పి చూడు, అప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. లేదు, అలా చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ అలా చెప్తే తను నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. నేను అలా జరగనివ్వను. మరైతే ఆలోచించు ఏం చెయ్యాలో. ఎలాగో నేను కొద్ది రోజులు బయటికి వెళ్తున్నాను. నీకు ఏ పనున్నా తిరిగి వచ్చాకే సహాయపడగలను. శాలిని వాళ్ళ అమ్మ ఆ మహిళ మాటలను విని ఆలోచిస్తుంది. శాలినికి తను ఒక పగపట్టిన నాగిని అని తెలుస్తుంది. కానీ అది ఎలా తెలుస్తుందో, ఎప్పుడు తెలుస్తుందో తర్వాతి భాగంలో చూద్దాం.